హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తారా? చూసాం. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. ముగ్గురు ఒకటే మాట మెన్లు పడతారా? ఒకటే మాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఏమి ఉండవా? పల్లవి ప్రశాంతే. సరే, ఎందుకు ఇష్టం పల్లవి ప్రశాంత్? ఆయన మంచిగా ఆడతాడు కాబట్టి, స్ట్రాంగ్ ప్లేయర్. అంటే అమరు, శివాజీ అన్న వేరే వాళ్ళు ఎవరు ఆడతలేరా? సేఫ్ గేమ్ ఆడతారు అనిపిస్తుంది. యావర్? యావర్ కూడా సెకండ్ ఒపీనియన్ అంటే యావర్. అంటే అందరికంటే పల్లవి ప్రశాంత్ ఒక్కడే బాగా ఆడతాడా? అందరు ఆడతారు, బట్ ఆయన స్ట్రాంగెస్ట్. ఇంకా అన్ని పట్టు పట్టిందంటే వర్లకున్న ఆడతాడు. అంతేనా? రైతు బిడ్డ గట్టి పట్టు పడతాడా? నార్మల్ పీపుల్ కదా ఆయన. ఆ ప్లేస్ వరకు వెళ్ళడం కూడా గ్రేట్, సో ఆయన వస్తాడు అని అనుకుంటారు. శివాజీ అన్న? శివాజీ అన్న బీపీ కొంచెం ఎక్కువ, సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రియాంక? ప్రియాంక కూడా అంతే. ప్రియాంక ఏడ మంచిగా ఆడతలేదా? గర్ల్స్ లో ప్రియాంకనే బాగా ఆడింది కదా. ఇప్పటివరకు గర్ల్స్ లో ఎవరు రాలే కాబట్టి ప్రియాంక కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రియాంక మంచిగా ఆడుతుందా? మంచిగానే ఆడుతుంది. టాప్ టూ అంటే ఎవరు పేరు చెప్తారు? టాప్ టూ అంటే యావర్. ప్రశాంత్ యావరా? ఎవరు? ప్రశాంత్ ఫస్ట్, తర్వాత యావర్, తర్వాత ప్రియాంక. ఫస్ట్ అంటే ప్రియాంక. ఒక ఆమె ఉందిలే ఇప్పుడు, అందరు పంపించేసారు. శివాజీ అన్న? శివాజీ అన్న మీద నో హోప్స్. నో హోప్సా? ఓన్లీ ప్రశాంత్ మీద అన్న హోప్సా? అంతే. ఓకే. బిగ్ బాస్ చూస్తావా బ్రో? చూసా బ్రో. ఫేవరెట్ ఎవరు బ్రో మరి? పల్లవ ప్రశాంత్ బ్రో. ఎందుకు బ్రో? ఏ మంచిగా గేమ్ మంచిగా ఆడతాడు బ్రో. మంచిగా ఇంకేం మంచిగా ఆడతాడు? అన్నీ మంచిగానే ఆడతారు బ్రో. గేమ్ ఒక్కడే మంచి మాట్లాడు. రావాలని ఉంటారు బ్రో. వచ్చి ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా గ్రేటే కదా బ్రో. మన కామన్ మ్యాన్ అంటే. మరి మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళు కూడా గ్రేటే, కానీ ఇప్పటిదాకా సీజన్లో అయితే కామన్ మ్యాన్ ఈయననే కదా బ్రో. పల్లవి ప్రశాంత్ ఇక్కడ దాకా వచ్చిడు, ఫైనలిస్ట్ అయ్యిండు. ఇప్పటిదాకా ఈ సీజన్ సిక్ దాకా అయితే ఎవరు అంత రాలేదు కదా కామన్ మ్యాన్ అయితే. సో అందుకే పల్లవి ప్రశాంత్ అయితే ఇష్టం. బాగుంటుంది. మరి శివాజీ అన్న మంచిగా ఆడతాడా? బాగుంటుంది. ఆయన గేమ్ ప్లే బాగుంటుంది, అందరినీ ఆడిపిస్తాడు. ఎలా ఆడిపోయో బాగా తెలుసు ఆయనకి. చాలా గ్రేట్, మంచి యాక్టర్. అమర్? అమర్ అమర్ కూడా గేమ్ ప్లే బాగుంటుంది, కానీ ఈ మధ్య ఎందుకో బాగా ఎక్కువ ఆడవడం ఎక్కువ అయిపోయింది. అంటే పాయింట్ ఉంటుంది అంటారు వీళ్ళిద్దరు అడుచుకుంటే, ప్రశాంత్ అమర్ అడుచుకుంటే. అమర్ దగ్గర ఎక్కువ పాయింట్ ఉండదు, కానీ ఆయన అరుస్తాడు అనిపిస్తుంది నాకైతే. కానీ ప్రశాంత్ దగ్గర పాయింట్లు ఉంటుంది, కానీ మాట్లాడనియాడు అమర్ కాకపోతే. అందుకు అర్జున్? అర్జున్ నాకు చాలా బాగుంటుంది, బాగా ఆడుతుంది. అలా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, చాలా బాగుంది. మిడిల్లో వచ్చింది కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అందరికన్నా. మిడిల్లో వచ్చింది కానీ లాస్ట్ అని నిలబడతారంట. అంతే. ప్రియాంక? ఇక వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. సరే, టాప్ త్రీ అంటే ఎవరి పేరు చెప్తావు? నేనా? స్పై బ్యాచ్. స్పై బ్యాచేనా? ముగ్గురు ముగ్గురేనా? టాప్ త్రీ అంటే అదే అంట. అంతేనా? బిగ్ బాస్లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బ్రో? పల్లవి ప్రశాంత్ బ్రో. ఎందుకు బ్రో? ఏ గేమ్ అయినా చాలా హానెస్టీగా ఆడతాడు, సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్. పల్లవి ప్రశాంత్ అన్న, శివాజీ అన్న వీళ్ళిద్దరు బాగా ఆడతారా? అమర్? అమర్ నార్మల్. ఈ మధ్య జర గుస్సా ఎక్కువైతుండు. గుస్సా అవుతుందా? యా నచ్చట్లేదు అదొకటి. అంటే ఏ విషయంలో అవుతుందంటే వీళ్ళిద్దరు ఊక అరుచుకుంటారు కదా. పల్లవి ప్రశాంత్ అమర్ కదా, ఊకే గేమ్ ఆడినా కాంపిటీషన్ ఎక్కువ ఆపోనెంట్కి. అంటే పాయింట్ ఉంటుంది, ఎవరి వైపు ఉంటుంది పాయింట్? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ వైపు ఉంటుందా? అమ్మ ఎందుకు అడుస్తారంటావు మరి? ఏమో ఓకే, ఏమేమో అర్థం చేసుకుంటాడు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు, చిన్నదానికి కోపం ఎక్కువ. యావర్? యావర్ బాగా ఈ మధ్య కొద్దిగా డల్ అయ్యండి. ప్రియాంక? ప్రియాంక బెటర్. ప్రియాంక పర్లేదా? సరే, టాప్ టూ అంటే ఎవరి పేరు చెప్తావు? శివాజీ, పల్లవి ప్రశాంత్. వెళ్ళిపోతే అయిపోతుంది, ఒకవేళ ఛాన్స్ ఉంటే అంటే ఎవరి పేరు చెప్తావు? యావర్. యావరేనా? నా వరకు అయితే పల్లవి ప్రశాంత్ అన్న అయితే బాగా ఆడుతుండ్రు. ఎందుకు అడ్డగోళ్ళు అడుస్తుంటారు అప్పుడప్పుడు? మరి అడుస్తాడు అంటే అతని మీద ఎవరైనా రియాక్ట్ అయితేనే అడుస్తాడు, తన అందరికి తను అయితే ఏమి అడుస్తాడు. ఎవరైనా వచ్చి గెలిస్తేనే ఈయన రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అవుతాడు, సో ఆయన ఆట ఆయన పర్ఫెక్ట్గా ఆడతాడు, సో అది నచ్చింది అన్నకాడ. అమర్? అమర్ అంటే ఇంకా అరుసుడే. అరుసుడేనా? ఎందుకు బ్రో అరుసుడే? కాకపోతే ఇంకా ప్రశాంత్ అన్న మీదే ఎక్కువ అరుస్తుంటాడు అన్నమాట, దేనికో తెలియదు అది. సరే, ఇద్దరు అడగడంలో పాయింట్ ఎవరి దిక్కు ఉంటుంది అంట ఎక్కువ? ప్రశాంత్ అన్న దిక్కు ఉంటుంది. ప్రశాంత్ దిక్కు ఉంటుందా? శివాజీ అన్న? శివాజీ అన్న అంటే ఇంకా అన్న గురించి ఏం చెప్పాను, ఇక రాదు. అన్న ప్రశాంత్ అన్నకు సపోర్ట్ చేస్తాడు కాబట్టి అన్న కూడా గ్రేట్. శోభ? శోభ ఎలిమినేట్ అయింది కాబరు. ఫెయిలే అంటావా? ఫెయిలే. ప్రియాంక? ప్రియాంక ఆమె చూడలే, ఇప్పటివరకు చూడలే. చూడలే ఇప్పుడు? చూడలే. యావర్? యావర్ అన్న కూడా బాగానే ఆడుతుండు. బాగానే ఆడుతుండు. ఎవరు టాప్ త్రీ అంటే ఎవరి పేరు చెప్తావు? టాప్ త్రీ అంటే శివాజీ అన్న. శివాజీ అన్న? ఇంకా రెండు పేర్లు? ఫస్ట్ ప్రశాంత్ అన్న, సెకండ్
యావర్